ఓం నమో గణపతయే. శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జగద్గురువులైనటువంటి భగవత్పాదులైనటువంటి శంకరాచార్యుల వారిని స్మరిస్తూ వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ, నేడు వివేకానంద జయంతి. స్వామి వివేకానంద గురించి మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. వారు సనాతన ధర్మానికి చేసినటువంటి సేవ, హిందువుల్లో వారు తీసుకువచ్చినటువంటి చైతన్యం చాలా గొప్పది. నేటికీ కూడా ఆ యొక్క చైతన్య శక్తి మనకు అలాగే కనిపిస్తూ ఉన్నది. వివేకానంద స్వామి వారు చెప్పినటువంటి ఒక సూక్తి చెప్తాను. ఈ వీడియోకి ఆ సూక్తి సరిగ్గా సరిపోతుంది. ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు, కొండంత ప్రమాదాన్ని కూడా ఆపచ్చు. అదే ఒక్క క్షణం ఓపిక నశిస్తే కనుక మన జీవితాన్నే కోల్పోవలసి వస్తుంది ఒక్కొక్కసారి. ఇది స్వామి వివేకానందులు చెప్పినటువంటి ఒక గొప్ప సూక్తి. మనకు ఎవరి గురించో ఎవరో ఒక మాట వచ్చి చెప్తారు, నిన్ను ఫలానా ఆయన ఇలా అన్నాడు అని చెప్పేసి. నిజంగా ఆయన అన్నాడా అనకుండానే మన వద్దకు ఆ వార్త ఆ విధంగా వచ్చిందా, అసలు జరిగిందేమిటి అని మనం ఎవ్వరూ కూడా అస్సలు విచారణ చేయం. చేయకుండా చెప్పిన వెంటనే మనం గంగిరెద్దులాగా తల ఊపేస్తూ ఉంటాము. ఊపేసి వెంటనే నన్నెలా అంటావా అని చెప్పేసి ఆ వ్యక్తి మీదకు యుద్ధానికి కూడా వెళుతూ ఉంటాం. ఇది మన నిజ జీవితంలో సర్వసాధారణంగా జరిగేటటువంటి అంశం. మీకు కూడా అనుభవం ఉండే ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, మొఘలులు కావచ్చు, వీళ్ళిద్దరూ కలిసి కనీసం 1000 సంవత్సరాల పాటు భారతీయుల్ని ఏ విధంగా పాలించగలిగారు, ఎందుకు వాళ్ల పాలన కింద మనమంతా కూడా మగ్గవలసి వచ్చింది అనంటే కనుక, మనలో ఈ విధంగా చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎక్కువ, చాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ, ఒకటికి 2 సార్లు ఆ యొక్క సమాచారాన్ని మనం ఖాయం చేసుకోకుండా, ఖచ్చితపరుచుకోకుండా మనం ఇష్టానుసారము వ్యవహరించడమే దీనికి కారణం. 2వది, హిందువుల్లో ఉన్నటువంటి అనైక్యత కూడా దానికి కారణం. ఇవన్నీ నేడెందుకు చెప్తూ ఉన్నాము అనంటే కనుక, ఇవన్నీ కూడా నేడు ఎందుకు మనం స్మరించుకోవలసి వచ్చింది అనంటే కనుక, ఈనాడు వార్త చూడండి. ఈ వార్తలో ఎంత ధైర్యం అనే శీర్షికన మోడీపై పూరి శంకరాచార్య ఆగ్రహం. రాముడిని ఆయన తాకడం చూడలేను, అయోధ్యకు వెళ్ళను అనేటటువంటి శీర్షిక ఉపశీర్షికలతో ఈనాడులో ఈ వార్త వచ్చింది. రత్లాం, పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఎంత ధైర్యం అని నిలదీశారు. అసలు రాముడిని తాకే అధికారం మోడీకి లేదు అని స్పష్టం చేశారు. తన వంటి ఆధ్యాత్మిక గురువుకే ఆ అధికారం ఉంటుందని కూడా తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. నేను, నాతో పాటు మరో సహాయకుడు మాత్రమే రావాలని ఆహ్వానించారు. అంతకు మించి మమ్మల్ని ఎవరూ వ్యక్తిగతంగా సంప్రదించలేదు. అందుకే నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు అని శంకరాచార్య తెలిపారు. నేను రామమందిరానికి వెళ్ళడం లేదు. ఆ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని కూడా అనుకోవడం లేదు. రాముడి విగ్రహాన్ని మోడీ తాకుతూ ఉంటే నేను ఎందుకు కరతాళధ్వనులు చేయాలి? జై జై అంటూ నేనెందుకు నినాదాలు చేయాలి? అలాంటి కార్యక్రమాలకు నేను ఎందుకు పోవాలి అని ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలు సరిగా లేవని పూరి శంకరాచార్య వ్యాఖ్యానించారు. ఇది ఈనాడు వార్తలో వచ్చినటువంటి వార్త. అసలు జరిగిందేమిటో నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. పూరి శంకరాచార్యుల్ని విలేఖరి అడిగిందేమిటి, వారు చెప్పిందేమిటి? విలేఖరి అడుగుతూ ఉన్నాడు, స్వామీజీ మీకు నమస్కారాలు. ఈరోజు మీరు చెప్పినటువంటి మాటల్లో మీకు రామమందిరం నుండి ఆహ్వానం వచ్చినా కూడా వెళ్ళను అన్నారట కదా, దానికి కారణం ఏమిటి అని. అప్పుడు పూరి శంకరాచార్యులు చెబుతూ ఉన్నారు, అయోధ్యకు మేము తరచుగా వెళుతూ ఉంటాం, శ్రీరాముని దర్శనం చేసుకుంటూనే ఉంటాం. ఈ సమయంలో మాకు అక్కడికి వెళ్ళవలసినటువంటి కార్యక్రమాలు లేవు అన్నారాయన. అప్పుడు మళ్ళీ విలేఖరి అడిగారు, ఎందుకు వెళ్ళడం లేదు? మోదీ గారు గర్భాలయంలో మూలమూర్తులను ముట్టుకుంటారనే కారణం వల్లనే వెళ్ళటం లేదా అంటే, శంకరాచార్యులు ఆ మాట చెప్పడానికంటే ముందే ఆ మాట చెప్పండి చెప్పండి అన్నట్లుగా విలేఖరి అడుగుతూ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఆయన ఏమాత్రము కూడా మోదీ గారిని కానీ అలాగే రామమందిరానికి సంబంధించి కానీ వ్యతిరేక వ్యాఖ్య
చేయనేలేదు, చేయడానికంటే కూడా ముందే మీరు మోడీ ముట్టుకుంటే చూడలేరా అనేటటువంటి అర్థం వచ్చేట్లుగా ప్రశ్నిస్తూ, ఆ విషయం చెప్పేయండి చెప్పేయండి, ఒక్కవేళ ఆ శంకరాచార్యులు అవును అని ఒక్క మాట అని ఉంటే కనుక ఇది అసలు చాలా ఘోరంగా ఉండేది. కానీ ఇతను ఆ విధంగా చెప్పించే ప్రయత్నం చేశాడు, కానీ వారు ఆ మాట చెప్పనే లేదు. అప్పుడు స్వామీజీ ఏమన్నారు అనంటే, మోదీ గారు హిందూ పక్షపాతి, ఆయన కనుక సెక్యులరిస్టు అయి ఉంటే శ్రీరాముడి ప్రతిష్టాపనకు వెళ్ళి ఉండేవారు కాదు, శాస్త్రీయంగా మూర్తి ప్రతిష్ట జరగాలి. ఆ కార్యక్రమం సగం నెమలి సగం పిచ్చుకలాగా కనిపిస్తూ ఉన్నది అని అన్నారు. అంటే వారి ఉద్దేశం ఏమిటి అనంటే, ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమంలాగా నాకు అనిపించలేదు, ఇటు రాజకీయము కలగలిసి ఉన్నట్లుగా ఉంది, ఇటు ఆధ్యాత్మికంగా కూడా సగం అనిపిస్తూ ఉన్నది అని వారు అన్నారు. అది వారి అభిప్రాయాన్ని చెప్పారు. కానీ వారు రామమందిరాన్ని ఏమీ అనలేదు, అదేవిధంగా ప్రధానమంత్రిని కూడా ఏమీ అననే లేదు. అప్పుడు విలేకరి అడుగుతున్నాడు, అయినప్పటికీ మీకు కూడా ఆహ్వానం ఇచ్చారు కదా అని. అప్పుడు స్వామివారు అన్నారు, ఆహ్వానం ఇచ్చినప్పటికీ మీతో పాటుగా ఒక వ్యక్తిని మాత్రమే తీసుకొని రావాలని వచ్చింది అని అన్నారు. ఇది వారు కొంచెం బాధ వ్యక్తం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంత పెద్ద పీఠము ఆమ్నాయ పీఠము, పైగా శంకరాచార్యులకి 96 ఏళ్లకు పైనే వయస్సు ఉంటుంది, కేవలం ఒకే ఒక్క సహాయకుడితో రావాలి అనంటే కష్టం కదా అన్నట్లుగా ఆయన నవ్వుతూ ఆ మాట చెప్పారు, ఆ విధంగా రమ్మన్నారు అని. మీరు పీఠాధిపతులు కదా, మీకు ఇటువంటి ఆహ్వానం ఇవ్వడం ఏమిటి, రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు విలేకరి. మీరు అడిగారు మాకు, అనగా పీఠానికి ఏ ఆహ్వానం వచ్చిందో చెప్పాను అని ఆయన అక్కడితో ఆపేసే ప్రయత్నం చేశారు. కానీ విలేకరి విడిచిపెట్టనే లేదు, మీరు వెళుతున్నారా లేదా అని గద్దించాడు. అప్పుడు స్వామీజీ చెప్పారు, నేను వెళ్ళటం లేదు, అయోధ్యకు మేము ఎప్పుడూ వెళుతూనే ఉంటాం, తర్వాత వెళతాం, ప్రతిష్ట కార్యక్రమం అంతా కూడా అయ్యాక వెళతాము, రాముణ్ణి దర్శించుకుంటాము అని స్పష్టంగా చెప్పారు ఆయన. ఇప్పుడెందుకు వెళ్ళటం లేదో చెప్పండి అన్నాడు విలేకరి. మా కార్యక్రమం మొదటి నుండే ఉంది. మరొక విషయం ఏమిటంటే, శంకరాచార్యుల వారి దృష్టిలో సంపూర్ణ విశ్వంలో పావు భాగం భారత్లో చూసుకుంటే ప్రయాగరాజ్ వరకు కూడా పూరీపీఠానికి ఆధీనంలోనే వచ్చేస్తుంది. ఇది ధార్మికమైనటువంటి కార్యక్రమం, దీని గురించి మా వద్ద ఎటువంటి సలహా కానీ మార్గదర్శనం కానీ తీసుకోలేదు, అయినప్పటికీ కూడా మేము దాని గురించి ఏమాత్రము చింతించటం లేదు, మొత్తం కార్యక్రమం మీద ప్రధానమంత్రి గారి మీద కూడా మేము అనుగ్రహంతోనే ఉన్నాము, ప్రసన్నంగానే ఉన్నాం. చాలా సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి కార్యక్రమం పూర్తి అవుతూ ఉన్నది, ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ పని చేస్తూ ఉన్నారు. కేవలం లౌకికవాది అయి ఉంటే, సెక్యులరిస్ట్ అయి ఉంటే కనుక ఆయన ఎంత సాహసం చేసేవారు కాదు. ఆయన సాహసానికి, నిష్ఠకి, హిందుత్వానికి మాకు చాలా సంతోషంగా ఉంది. నేను ముందుగానే చెప్పాను ఈ కార్యక్రమం సగం రాజకీయము సగం ఆధ్యాత్మికము అని. అలా కాకుండా సంపూర్ణంగా ఆధ్యాత్మికంగానే ఉండి ఉంటే కనుక వేరే విధంగా ఉండేది, అయినప్పటికీ కూడా మా అనుగ్రహాశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అని ఆయన చెప్పారు. అంతే, అప్పుడు శంకరాచార్యులు చెప్పినదంతా కూడా సరిగ్గానే ఉన్నప్పటికీ చిన్న చిన్న భావాలు ఆయన వ్యక్తం చేసినప్పటికీ కూడా దేశమంతా కూడా అయోధ్య రామ మందిరం విషయంలో సంతోషంగా ఉంది, మీరు మాత్రమే అసంతృప్తిగా ఉన్నారా అని మళ్ళీ గద్దించాడు. అప్పుడు పూరి శంకరాచార్యులు మళ్ళీ ఈ విధంగా చెబుతున్నారు, దేశం అంతా మాత్రమే కాదయ్యా, నేను కూడా సంతోషంగానే ఉన్నాను, నేను ప్రసన్నంగానే ఉన్నాను, నాకేం బాధ లేదు అని అన్నారు. మళ్ళీ స్వామీజీ కొనసాగించారు, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నందుకు అందరూ ఆనందంగా ఉన్నారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయన మూర్తిని ముట్టుకోవడం కానీ గర్భాలయంలోకి వెళ్ళడం కానీ నేను చూడలేను అని కానీ, నేను చప్పట్లు కొట్టలేను అని కానీ, శివశివ అని కానీ, హర హర అని కానీ ఆయన కళ్ళు మూసుకోలేదు, చేతులు ముడుచుకోలేదు. కానీ ఈ యొక్క పత్రికలు ఏ విధంగా వక్రీకరిస్తున్నాయో చూడండి, కులాల చిచ్చు పెట్టే ప్రయత్నం ఎంత ఘోరంగా చేస్తున్నారో చూడండి. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు అందరూ ఆనందంగా ఉన్నారు. ఒకవేళ ఆయన భయపడేవాడయ్యి ఉంటే కనుక నేను సెక్యులరిస్టు అని చెప్పుకునేవారు, కానీ నేను సనాతనుణ్ణి, హిందువుని అని ఘోషిస్తున్నారు. ఆయనకు పూర్తిగా ఈ యొక్క మూర్తి పూజకు సమర్థత ఉన్నది, అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి అని ప్రకటిస్తూ ఉన్నాను. అందరికీ ఆనందంగా ఉంటే నాకు మాత్రం బాధగా కోపంగా ఎందుకుంటుంది
అని విలేఖరిని చీవాట్లు పెట్టే ప్రయత్నం కూడా చేశాను. అయినా కూడా ఇది సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఉంటే బాగుంటుంది అని మాత్రం కోరుకుంటున్నాను అని అన్నారు. అంటే అనేక మంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే సినిమా తారలు కావచ్చు, వాళ్ళందరూ వస్తూ ఉండడం గురించి, వేల మంది విఐపీలు రావడం గురించి వారు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారు. ఆ తరువాత విలేఖరి మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మీ దగ్గర ప్రతిష్టకు పూజా విధానానికి సంబంధించి ఏమైనా సలహా తీసుకున్నారా అని గతంలోనే ఆయన చెప్పవలసింది చెప్పేశారు. మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, మీరు ఇంత పెద్ద పీఠాధీశ్వరులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి మీకు ముండి చేయే ఎందుకు వచ్చింది, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు అన్నట్లుగా మళ్ళీ రెట్టించే ప్రయత్నం చేశాడు. అప్పుడు మళ్ళీ, మోదీ గారు ప్రమాణ స్వీకారానికి ముందు నా వద్దకు వచ్చారు, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా నా వద్దకు వచ్చారు, అందరికీ నా ఆశీస్సులు ఉన్నాయి అని వారు స్పష్టంగానే చెప్పారు. మేము చాలా ఆనందంగానే ఉన్నాము, ఆగినటువంటి పని పూర్తవుతూ ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నాము అని పూరి శంకరాచార్యులు చెప్పడం జరిగింది. ఆ తరువాత మహాభారతంలోనూ రామాయణంలోనూ పురాణాల్లోనూ ఉన్నటువంటి రాజనీతి రాజధర్మాలు అవన్నీ పాటించాలి అని వారు స్పష్టంగా చెప్పారు. అంటే దాంట్లో ఉద్దేశం ఏమిటి, పూర్వకాలంలో ఏదైనా ఒక దేవాలయం ప్రతిష్ట జరిగితే కనుక పురోహితుల సమక్షంలో ఆ దేశాన్ని ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి రాజు వచ్చి చేసేవాడు. మనమంతా కూడా చదువుకోలేదా అండి, పాండవులు ప్రతిష్ఠించినటువంటి శివలింగాలను కావచ్చు, అలాగే రాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని నేటికీ మనం రామేశ్వరంలో దర్శించుకుంటూ ఉన్నాం. ఆ విధంగా పదవిలో ఉన్నటువంటి చక్రవర్తి ఆలయంలో మూర్తి ప్రతిష్ట చేయడము అనేటటువంటిది ఏమాత్రమూ శాస్త్ర వ్యతిరేకం కాదు, పూరి శంకరాచార్యులు కూడా ఆ మాటే చెప్పారు. కానీ మీడియా మాత్రం ఆ మాటల్ని వక్రీకరిస్తూ ఉన్నది, కులాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. హిందువులు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ పోస్టు చూడండి, రాముడు ఎన్నికల అస్త్రమా, పీఠాధిపతులు. పీఠాధిపతులు ఎవరట వాళ్ళు? నలుగురు శంకరాచార్యులు కూడా అన్నారట. మొత్తం శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి నాలుగు ఆమ్నాయ పీఠాలున్నాయి చూసారా. దేశంలో నాలుగు దిక్కుల్లో ఉంటాయి. తూర్పున పూరి కావచ్చు, దక్షిణంలో శృంగేరి కావచ్చు, అలాగే పశ్చిమంలో ద్వారకా, ఉత్తరంలో బద్రీనాథ్. ఈ నాలుగు చోట్ల కూడా ఉన్నటువంటి నాలుగు శంకర పీఠాల పీఠాధిపతులు కూడా రాముడు ఎన్నికల అస్త్రమా అని వాపోయారట, తిట్టిపోశారట. ఈ పోస్ట్లో చూస్తే కనీసం ఆ పీఠాధిపతుల పేర్లు కూడా వీళ్ళకి తెలియవు. ఈ తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు పీఠాధిపతుల పేర్లే తెలియవు. స్వామి నిశ్చలానంద సరస్వతి స్వామివారు, పూరి శంకరాచార్యులు, ఈ పేరు బాగానే ఉంది. రెండవది దక్షిణ ఆమ్నాయ పీఠం శృంగేరి జగద్గురువుల పేరు స్వామి భారతీ కృష్ణాజీయట. ఎంత ఘోరమో చూడండి, కనీసం పేరు కూడా తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి పోస్టులు తయారు చేస్తారు, సోషల్ మీడియాలో వదులుతూ ఉంటారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక మనమే కొట్టుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ద్వారక పీఠాధిపతులు స్వామి అభిముక్తేశ్వరానంద స్వామివారు. ఈయన అంటాడు ఇందులో పోస్టులో, అభిముక్తేశ్వరానందట. అది మరి అలా ఉంటుంది వీళ్ల పాండిత్యం. ఆ తర్వాత బద్రీనాథు స్వామి సదానంద్ మహారాజ్జీ అట. సరే, ఈ విధంగా వీళ్ళ పేర్లు కూడా సరిగ్గా తెలియదు పీఠాధిపతుల పేర్లు. వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు ఏం చెప్పారట, రాముడి కోసం కాదు ఎన్నికల కోసమే ఇలా ఆలయాన్ని ప్రారంభిస్తున్నారన్న సత్యాన్ని బట్టబయలు చేసినటువంటి నలుగురు శంకరాచార్యులు కూడా రామమందిర ప్రారంభ ఆహ్వానాన్ని తిరస్కరించారట. ఈయన చూశాడు, ఈ పోస్టు తయారు చేసిన వాడు, మీడియా కూడా చూసింది. నిజంగా చాలామందికి ఆమ్నాయ పీఠాల సాంప్రదాయాలు తెలియవు. ఏమిటి అంటే, వాళ్ళు ప్రత్యేకంగా ఏ ప్రాంతానికి కూడా ఒక కార్యక్రమం కోసం వెళ్ళడం అనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో వాళ్ళ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ కార్యక్రమం జరిగితేనే వారు అక్కడికి వెళతారు తప్ప ప్రత్యేకించి వెళ్ళడం చాలా 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 మృగ్యంగా కనిపిస్తుంది. మృగ్యము అంటే కనుక ఎండమావిలాగా ఎప్పుడో కానీ కనిపించదు. అందువల్లనే ఇంత పెద్ద కార్యక్రమం అంత హడావిడిగా జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకులే ప్రతిష్టంతా అయిన తర్వాత వెళదాము అని అనుకున్నారు. పైగా శృంగేరి జగద్గురువులు కూడా ఈ యొక్క కార్యక్రమంపై అసంతృప్తిగా ఉన్నారు అని చాలా మీడియా ఛానళ్లలో వచ్చేసింది. ఇష్టానుసారము సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు, ప్రచారం చేసేశారు. నిన్నటికి నిన్న శృంగేరి పీఠం నుండి అధికారికంగా ఒక ప్రెస్ నోటు విడుదల చేశారు. ఆ ప్రెస్ నోటు ఇక్కడ మీరు తెరపై చూడవచ్చు. అందులో చాలా స్పష్టంగా ఈ కార్యక్రమంపై శృంగేరి జగద్గురువులు అసంతృప్తి వ్యక్తం చేశారు అని వస్తూ ఉన్నటువంటి వార్తలన్నీ కూడా పచ్చి అబద్ధములు. శృంగేరి జగద్గురువులు సంపూర్ణంగా సంతోషంగా ఉన్నారు,
చేస్తున్నారు అని అందులో అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు రామ మందిరంలో రాముడి ప్రతిష్టా కార్యక్రమం ఎప్పుడైతే తేదీలు ఖాయమయ్యాయో అప్పుడే మేము అధికారికంగా అందరూ కూడా రామనామ మంత్ర జపం చేయాలి అని చెప్పాము, అదే పనిలో మీరందరూ ఉండండి, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి అని వారి స్థాయిలో వారు సున్నితంగా చొరకలు కూడా అంటించారు. నిజమే కదండి, అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ కావచ్చు, శృంగేరి జగద్గురువులు కావచ్చు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని రామతారక మంత్రం జపం చేయండి అయ్యా అని చెప్పేసి ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని అటకెక్కించేసి ఆ శంకరాచార్య అలా అన్నారు, ఈ శంకరాచార్య ఇలా అన్నారు అని కులాల కొట్లాటలు సోషల్ మీడియా మూలంగా తీసుకురావడం అనేది హిందువులకు అంత మంచిది కాదు. ఈ పని హిందువులే చేస్తున్నారు, అందరూ కూడా రామ మంత్ర జపం చేద్దాం, ఇలాంటి వాటికి దూరంగా ఉందాము. ఆమ్నాయ పీఠాధిపతులు శంకరాచార్యులు ఏం మాట్లాడారు, దాని యొక్క పరిణామాలు ఏమిటి, వాళ్ళ యొక్క అసంతృప్తి ఏమిటి అని ఒకవేళ ఉన్నట్లయితే, అసంతృప్తి ఉన్న పక్షంలో పెద్దవాళ్ళు చూసుకుంటారు, ప్రధానమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ఆర్ఎస్ఎస్ అధ్యక్షులు కావచ్చు. మనకెందుకండి, మనం వాళ్ళ ఆదేశాన్ని మనం పాటించాలా వద్దా, రామతారక మంత్ర జపం చేయాలా వద్దా, అక్షంతలు వస్తే అక్షంతల్ని చక్కగా ఇంట్లో మనం దాచుకుని శుభకార్యాల్లో వాడుకోవాలా వద్దా, ఈ విధంగా రామ సంబంధమైనటువంటి పనులు చేయండర్రా సాత్వికంగా అని అయోధ్య రామ మందిర క్షేత్ర తీర్థ ట్రస్టు వారు కూడా విన్నపంలో తెలియజేస్తే, ఇటు పీఠాధిపతుల మాటలు మనకు వద్దు, రామమందిరం వాళ్ళ మాటలు కూడా మనకు వద్దు, మన భావోద్వేగాలే, మన కులాల కొట్లాటలేనా ఇప్పుడు కూడాను, కావున జాగ్రత్తగా ఉందాము, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు ఏమి మాట్లాడారు అనేది మనకు అనవసరము, పూర్తిగా సత్వగుణంతో ఉండండి, పూర్తిగా కూడా సానుకూలమైనటువంటి వార్తలను మాత్రమే ప్రచారం చేయండి. చిట్ట చివరగా మోదీ గారు నేడు ఫేస్బుక్లోను అలాగే ట్విట్టర్లోను పెట్టినటువంటి పోస్టును ఒక్కసారి చదివి వీడియోను పూర్తి చేసుకుందాం. ఇంకా ఈ యొక్క రామ మందిరంలో రాముడి ప్రతిష్టకు 11 రోజులు మాత్రమే ఉన్నది. భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, అంటే ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చినందుకు నాకు అసలు మాటలు లేవు, నేను అసలు మాటల్లో ఆ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతూ ఉన్నాను. ఈ యొక్క మహత్తరమైనటువంటి భాగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 11 రోజులు కూడా నేను దీక్షగా ఉంటాను, దీక్షలో ఉంటాను అని ఆయన చెప్పారు. సారాంశం ఇది, అంటే ఈ 11 రోజులు కూడా నేను కేవలం నేను రామనామ మంత్ర జపం చేస్తాను, అలాగే ఈ యొక్క రామయజ్ఞంలోనే నేను భాగస్వామిని అవుతాను అని వారన్నారు. మనం కూడా నేటి నుండి 11 రోజుల పాటు అదే పని చేయాలి. కార్యక్రమం పూర్తయ్యేంత వరకు రామతారక మంత్ర జపం చేస్తూ రామ సంబంధమైనటువంటి కథలు వింటూ చక్కగా సాత్వికంగా సానుకూల దృక్పథంతో ఈ యొక్క రామ మందిర ప్రతిష్ట కార్యక్రమం ఏదైతే ఉందో దానిని విజయవంతం చేయాలి అని కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి.